నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, జగన్ ప్రభుత్వం మధ్య ఓ రేంజ్లో యుద్ధమే నడిచిందని చెప్పాలి. అందుకే నిమ్మగడ్డ పదవీకాలం పూర్తయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా అడ్డుకోవాలని అధికార వైసీపీ అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. అయితే న్యాయస్థానాల జోక్యంతో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడుగా వ్యవహరించారు. సీఎంఓ ప్రవీణ్ ప్రకాష్తో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి తొలగింపు ఆదేశాలు తీవ్ర సంచలనం రేకెత్తించాయి. మున్ముందు నిమ్మగడ్డ తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా జగన్ ప్రభుత్వాన్ని తీవ్ర ఇరకాటంలో పడేస్తాయని అందరూ భావించారు. ఎటూ నిమ్మగడ్డ వైఖరి తమకు వ్యతిరేకంగానే ఉంటుందని భావించిన అధికార పార్టీ నేతలు ఎస్సీసీపై ఘాటు విమర్శలు చేశారు. అయితే గత 10 రోజులుగా ఎస్సీసీ నిమ్మగడ్డ వైఖరిలో అనూహ్యమైన మార్పు చోటు చేసుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న విజయవాడలో ఎస్సీసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో కూడా నిమ్మగడ్డలో వచ్చిన మార్పుపై చర్చ సాగడం గమనార్హం. సమావేశం తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ను ఉద్దేశించి విపక్ష పార్టీల నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏదో మమ్మల్ని కంట్రోల్ చేస్తే, మమ్మల్ని కంట్రోల్ కాదు సార్ చేయవలసింది ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. మీరు కంట్రోల్ చేయాల్సింది అధికార యంత్రాంగం. ఎవరైతే ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్నారో వాళ్ళని కంట్రోల్ చేసి వాళ్ళు ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరిగేటట్టుగా వాళ్ళు చూడాలి. ఎందుకో తెలియదు, ఆ రోజు నా 7వ తారీఖు అనుకోండి, నాకు బాగా గుర్తు. మీరు గవర్నర్ గారిని కలిసిన దగ్గర నుంచి కూడా మీలో చాలా మార్పు వచ్చింది. ఎందుకో నాకు తెలీదు, అంతకుముందు బాగానే ఉన్నారు మీరు. గవర్నర్ గారికి మీకు మధ్య ఏం జరిగిందో ఆ రోజు నుంచి ఒక మెతక వైఖరి అవలంబిస్తున్నారు. ఏదో ఎన్నికలు దులుపుకొని పోవాలన్న ఆలోచన ఉంది తప్పితే సజావుగా ఫెయిర్గా ఎన్నికలు జరగాలన్న ఆలోచన మీకు లేదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేతృత్వంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే అధికార పార్టీని కట్టడి చేస్తారని, తాము రాజకీయంగా లబ్ధి పొందొచ్చని ప్రతిపక్ష పార్టీలు ఎంతో ఆశించాయి. అయితే పంచాయతీ ఎన్నికలు 3వ విడతకు వచ్చేసరికి నిమ్మగడ్డ మెత్తబడ్డారనే అభిప్రాయాలు వ్యక్తమవుతూ వచ్చాయి. మున్సిపల్ ఎన్నికల ప్రకటనకు వచ్చేసరికి ఆ అభిప్రాయాలు మరింత బలపడ్డాయి. ఆగిన చోటు నుంచే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్సీసీ ప్రకటన అధికార పార్టీకే ఆశ్చర్యం కలిగించింది. నిమ్మగడ్డ నుంచి ఇలాంటి నిర్ణయం వస్తుందని అధికార వైసీపీ అసలు ఊహించలేదు. నిమ్మగడ్డ నిర్ణయం వైసీపీకి అమితానందాన్నిచ్చింది. మరోవైపు నిమ్మగడ్డలో వచ్చిన మార్పును ముఖ్యంగా టీడీపీ జీర్ణించుకోలేకపోతుంది. నిమ్మగడ్డపై తన అక్కసును నిన్నటి అఖిలపక్ష సమావేశంలో వర్ల రామయ్య బాహటంగానే ప్రదర్శించారు. దీంతో నిమ్మగడ్డ నుంచి ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. నిమ్మగడ్డ నుంచి ఇలాంటి సహకారం ఉంటుందని వైసీపీ భావించి ఉంటే స్థానిక ఎన్నికలకు అడ్డు చెప్పి ఉండేది కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి నిమ్మగడ్డతో పాటు అధికార పార్టీ నేతలు కూడా ఒక్కసారిగా శత్రుత్వానికి స్వస్తి చెప్పి శాంతి మార్గంలో పయనిస్తుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వాళ్ళిద్దరి మధ్య లోపాయికారి స్నేహబంధం కొందరికి కంటగింపుగా తయారైంది.